We are so stuck in this pan India movie culture. ఇది ఏంటంటే కల్చరల్ మూవీ. సో ఇప్పుడు పిఎస్టు చూసాక పీపుల్ విల్ రియలైజ్ అయ్యో మన కంగారుగా మనం పిఎస్ వన్ చూసి మనం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఒక లైఫ్ అనేది మిస్ అయిపోయామని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ కలేజా మూవీ మనకి ఫస్ట్ థియేటర్లోంచి వెళ్ళిపోయాక టీవీలో అయ్యో మంచి మూవీ చూడలేకపోయామని అని అంటారు కదా చాలాసార్లు. అలాగే ఇప్పుడు పిఎస్టు చూసాక కొంతమంది పిఎస్ వన్ని రివ్యూ పట్టి చూడని వాళ్ళు కూడా పిఎస్టు చూసాక మళ్ళీ పిఎస్ వన్ ఓటీటీలో చూసి మళ్ళీ రెండోసారి పిఎస్టుకి వస్తారు. అలాగా ఇంకా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట, ఇలాంటి మూవీస్ ఇప్పుడున్న ఫాస్ట్ పేస్డ్ కల్చర్లో తీస్తారంటే హ్యాపీ. వన్ లాస్ట్ థింగ్, ఇప్పుడు మన అవతార్ మన స్పైడర్ మ్యాన్ మూవీస్ అన్నీ ఇలాంటి ఐమాక్స్ మల్టీప్లెక్స్లో చూడడం అనేది వెరీ ఇంపార్టెంట్, బట్ మోర్ ఇంపార్టెంట్ వాచింగ్ మన్ రత్నం సార్ మూవీస్ అండ్ తెలుగు మూవీస్ అండ్ వెంకటేష్ మహా కైండ్ ఆఫ్ కేర్ ఆఫ్ కంచర్ వాళ్ళ మూవీస్. Watching those movies in IMAX is paramount. So it's like roots anamata. Manu idi mana enjoy cheyalekapothe adi mana ekkado reality lekada ekkado gaallo batkinattu. Overall deeniki asalu flawless movie. Idi chusin tarvata it's like ticket worth antaru kada, ticket worth infinity anamata, worth every penny anni. Mee ticket ki worth it. Chala baagundi cinema, background music chala baagundi and visuals. వార్ సీన్స్లో కొంచెం లైటింగ్ కొంచెం వేరేలా ఉంది, బట్ చాలా బాగా చేశారు. అండ్ స్టోరీ పార్ట్ టూలో లేదు, పార్ట్ వన్ ఐ మీన్ లైక్ వాళ్ళ కంటిన్యూషన్ దీంట్లో కూడా, కానీ ఆ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో ఆడియన్స్ అందరికి చాలా బాగుంది. కాన్వర్సేషన్ పని చాలా ఎక్కువ ఉంటుంది మూవీలో, మొత్తం ఎలివేషన్స్ ఇవన్నీ నార్మల్ ఉన్నా టాకీ పార్ట్ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం మూవీ. సాంగ్స్ స్పాట్ ఆన్, బీజిఎం అయితే వార్ తర్వాత ఒక బీజిఎం వస్తుంది అంతే, గూస్ బంప్స్ పక్క. కార్తీది ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం సీరియస్గా నడుస్తుంది, కానీ కార్తీ ఉన్నంత పార్ట్ మాత్రం ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. గుడ్ మూవీ, బాగానే ఉంది, బాగానే ఉంది అంతే, అంటే అంతకుమించి ఇంకేం చెప్పలేము. అదే పార్ట్ వన్ అంతా ఇంట్రడక్షన్స్తో ఒక రకంగా చాలా స్లోగా నడిచింది కాబట్టి పార్ట్ టూ మీద చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము, సో ఆ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయింది ఏమాట కాబట్టి చెప్పాలి. బాగానే ఉంది ఫిలిం, బాగాలేదు అనడం లేదు, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది యాక్చువల్లీ. అది చూడాలి కదా, నేను ఎట్లా చెప్పేస్తాను, అది చూడాలి. క్యూరియాసిటీ అయితే మెయింటైన్ చేశారు, వచ్చి మంచి సీన్స్ పడ్డాయి, కానీ ఆ సీన్ ద్వారా వచ్చిన హై అంతా కూడా నెక్స్ట్ సీన్లో తీస్తారనమాట, తగ్గిపోతుంది. అలా క్లైమాక్స్ మొత్తం అంటే ఎక్స్పెక్ట్ చేసేసి కథ మనకి వికీపీడియాలో దొరికేస్తుందండి, సో కాబట్టి కథలో ట్విస్ట్లు టర్న్లు అలా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు, బట్ బాగుంది అంతే, అంతకుమించి ఇంకేం చెప్పలేను. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. సాంగ్స్ అసలు ఎక్కువ వాడలేదు కదా, సాంగ్స్ బయట ఆడియో ఫార్మాట్స్ రిలీజ్ చేసినా కూడా సాంగ్స్ సినిమాలో ఎక్కువ యూజ్ చేయలేదు, అన్ని చిన్న చిన్న బిట్ సాంగ్స్ లాగా వాడారు. అది అలా చేయడమే మంచిది, ఆయన పాటలు కూడా పెట్టుంటే మొత్తం చెప్పలేదు, పాటలు కూడా పెట్టుంటే ఇంకా చాలా ల్యాగ్ అయిపోయేది. కానీ డ్రామా తీయాలనుకొని తీశారు, కానీ అక్కడ అది అట్లీస్ట్ తెలుగు వాళ్ళకైతే అది అంత కరెక్ట్ అవ్వకపోవచ్చు. లేదు అంటే ఏం లేదు, ఎక్కువ ఏం లేదు, 2 hours 45 minutes అంతే కదా, ఇది పెద్ద అంటే ఏం కాదు, అంతకన్నా పెద్ద పెద్ద సినిమాలు చూసాం కదా మనం. వన్ బాగుంది, ఇది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంతా ఫ్లాట్ అయిపోయింది. క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? అన్ని బాగానే ఉంది, బట్ అంత నచ్చలేదు, స్లో ఉంది. చాలా బాగుంది. ఆల్రెడీ నేను పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ వన్ వాచ్ చేశాను, సో ఇది కూడా నాకు నచ్చింది. అది నావల్ బేస్ చేసి తీశారు కాబట్టి, సో రెండు బాగుంటుంది. ఆల్ కాంబినేషన్ ఆఫ్ గ్రేట్ మైండ్స్ కదండి, మణిరత్నం సార్ ఉన్నారు అండ్ ఏఆర్ రహమాన్ సార్, సో మూవీకి ఇంకా ఎక్స్ట్రాడినరీ, దట్స్ ఇట్. పిఎస్ టూ ఈజ్ వెరీ నైస్ అండ్ దే మణిరత్నం గారు హెస్ డన్ వెరీ వెల్ అండ్ ద టీమ్ వర్క్ ఈజ్ వెరీ నైస్. ఎవ్రీబడి see the movie in the pictures in the theaters. Vikram then podu valla Vikram, everybody has done their very well. Inge enna na ah koncham untadi kada, kani Aishwarya Rai kuda chaala bhaga act chesaru, Karthik, everyone has done their very best. Okay, thank you. Entendi, everybody they have to watch. అంటే ఇట్లాంటి మూవీస్ మళ్ళీ మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే బాగా అవుతాయి, ఇంకా మళ్ళీ ఇలాంటి పిక్చర్స్ ఇంకా వస్తూ ఉండాలి.
మనం చూస్తూ ఉండాలి, వాళ్ళు తీస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్ బాగుందండి, సెకండ్ హాఫ్ బాగుంది. ఉంది విక్రమ్ చనిపోయారు, ఐశ్వర్య వాళ్ళది ఏం లేదు. నాట్ ఇమోషనల్, ఇట్స్ లైక్ యావరేజ్. ఇట్ వాస్ అండర్ ఎక్స్పెక్టేషన్. మరీ బాహుబలి టూ అంత కాకపోయినా దాన్ని టచ్ చేసేలా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది, చాలా చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. రెండు ఒకటి చూస్తే తప్ప ఇంకోటి అర్థం కాదు. మణి సార్ మ్యాజిక్, రియల్ స్టోరీ కదా, ఫేవరెట్ మూవీ, చాలా నైస్. ఫస్ట్ కంటే ఫస్ట్లో అంతా ఇంటరాక్షన్కే సరిపోయింది కదా, సెకండ్లో ఎలా చేయించారు? ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బెటర్గా తీశారు, చాలా బాగుంది సినిమా. ఫస్ట్ బోర్ కొట్టకుండా, లేదు ఎక్కడ బోర్ కొట్టకుండా, అంటే స్టోరీ కొంచెం తెలిసి ఉంటే బోర్ కొట్టకుండా చాలా బాగుంది సినిమా. నెగిటివ్ రోల్ అన్నట్టు చూపించారు కదా, అంటే అది రియల్ స్టోరీ కదా. నెగిటివ్ రోల్ అంటే తన యాక్టింగ్ తనకు బాగుంది, అంటే రియల్ నెగిటివ్ రోల్ అంటే చివరికి తెలుస్తుంది అది నెగిటివ్ రోల్ కాదు, తనకు కూడా మంచి గుణం ఉందనేది తెలుస్తుంది లాస్ట్కి. పిఎస్ టూ చాలా బాగుంది, చూడొచ్చు. ఏం లేదు, చాలా బాగుంది, అది చాలా బాగుంది. అంతా ఎవ్రీథింగ్ చాలా నీట్గా క్లియర్గా తీశాడు సినిమా డైరెక్టర్. చాలా బాగుంది, సెకండ్ బాగుంది, సెకండ్ చాలా బాగుంది, ఫస్ట్ చాలా బాగుంది. ఫస్ట్కి సెకండ్కి ఫస్ట్ కన్నా సెకండ్ చాలా బాగుంది అన్న.